మీ సొంత పద్ధతిని ఉపయోగించి ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి మీ సోల్ స్టార్ చక్ర ద్వారా మీ శరీరంలోని అన్ని చక్రాల గుండా ప్రసరిస్తూ మీ ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమధ్యభాగంలోనికి ప్రవేశించినట్లు ఊహించండి. సోల్ స్టార్ చక్ర సహస్రార చక్రమునకు 6 అంగుళాల పైన ఉంటుంది. ఎర్త్ స్టార్ చక్ర మీ పాదాలకు 6 అంగుళాల దిగువన ఉంటుంది. ఈ కాంతి ప్రవాహం ద్వారా లైట్ రెసిస్టెంట్ మూమెంట్ వాళ్ళకి మన సంసిద్ధతను తెలియజేస్తున్నాం. మీ అనాహత చక్రం నుండి ఇంద్రధనస్సు వర్ణంలో కాంతి వోర్టెక్స్ బయలుదేరి మీ చుట్టూ ఉన్న పరిసరాలలో వ్యాప్తి చెందుతున్నట్లుగా ఊహించండి. అలాగే ఈ ఇంద్రధనస్సు కాంతి వోర్టెక్స్ మీ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపిస్తూ భూమి అంతటా వ్యాప్తి చెందినట్లు ఊహించండి. అదేవిధంగా గెలాక్సీ అంతటా ఈ కాంతి వోర్టెక్స్ వ్యాప్తి చెందుతూ విశ్వం అంతటా కూడా ఈ సిగ్నల్ వెళ్ళినట్లుగా ఊహించండి. ఈ సిగ్నల్ అందుకున్న మీ ట్విన్ సోల్ ఎనర్జీ రూపంలో మీ దగ్గరకు వచ్చి మీరిద్దరూ యాభ్యం భంగిమలో కూర్చున్నట్లు ఊహించండి. మీ సోల్ స్టార్ చక్ర మీ ట్విన్ సోల్ యొక్క సోల్ స్టార్ చక్ర అద్భుతమైన తెల్లని కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి సహస్రార చక్రాలు అద్భుతమైన వైలెట్ లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి ఆజ్ఞా చక్రాలు అద్భుతమైన
ఇండిగో లిక్విడ్ లైట్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి విశుద్ధ చక్రాలు అద్భుతమైన నీలపు లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి అనాహత చక్రాలు అద్భుతమైన ఆకుపచ్చని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా ఇమాజిన్ చేయండి. మీ ఇద్దరి మణిపూరక చక్రాలు అద్భుతమైన పసుపు రంగు లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి స్వాదిష్టాన చక్రాలు అద్భుతమైన ఆరెంజ్ లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి మూలాధార చక్రాలు అద్భుతమైన ఎర్రని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు ఇమాజిన్ చేయండి. మీ ఇద్దరి ఎర్త్ చక్రాలు అద్భుతమైన తెల్లని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి బయలుదేరి కలపబడి ఉన్న మీ ఇద్దరి చక్రాల ద్వారా ప్రసరణ జరుగుతూ ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమధ్య భాగంలోనికి ఇంద్రధనుస్సు కాంతి వలె ప్రసరిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి బయలుదేరి కలపబడి ఉన్న ఇద్దరి చక్రాల ద్వారా ప్రసరణ జరుగుతూ ఎత్తు చక్ర ద్వారా భూమధ్య భాగంలోనికి ఇంద్రధనుస్సు కాంతి వలె ప్రయాణిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. ఇదేవిధంగా భూమిపై మిగిలిన వారందరూ కూడా వారి యొక్క ట్విన్ సోల్తో యాభ్యం భంగిమలో కూర్చుని ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు విజువలైజ్ చేయండి.
ఈ విధంగా పెన్సోల్స్ అందరి ద్వారా భూమధ్య భాగంలోనికి ప్రసరిస్తున్న కాంతిని లైట్ రెసిస్టెంట్ మూమెంట్ వారు సేకరించి దైవిక ప్రణాళికకు అనుగుణంగా ఉపయోగిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. యాభ్యం భంగిమలో కూర్చున్న మీరు మీ ట్విన్స్ ఒకరినొకరు గాఢంగా హత్తుకుని కృతజ్ఞతాభావంతో ముద్దు పెట్టుకుంటున్నట్లుగా విజువలైజ్ చేయండి. మీ దగ్గరకు అతి త్వరలోనే భౌతిక రూపంలో మీ ట్విన్ సోల్ మిమ్మల్ని కలిసినట్లుగా ఊహించండి. ఇది అర్ధనారీశ్వర తత్వానికి అర్థం.